ప్రకాష్ రాజ్ సాధారణ నటుడు కాదు. అతను జాతీయ స్థాయిలో పేరుగాంచిన క్యారెక్టర్ యాక్టర్. ఏ పాత్రైనా అవలీలగా చేసే యాక్టర్ ప్రకాష్ రాజ్. ఆయన విలన్గానే కాకుండా తాత, తండ్రి, డాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు, ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు వీళ్ళ తరువాత పాజిటివ్ మరియు నెగటివ్ రోల్స్ కలిపి చేయగలిగే నటుడు ప్రకాష్ రాజ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక స్టేజ్లో ప్రకాష్ రాజ్ లేకుండా తెలుగు సినిమాలు ఏవి తెరపైకి రాలేదు. ప్రకాష్ రాజ్ 1965లో మార్చ్ 26న బెంగళూరులో జన్మించారు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో మంచి మంచి సినిమాలు చేశారు. ఇందులో కొన్ని ఖడ్గం, నువ్వు నాకు నచ్చావు, ఒక్కడు, అంతఃపురం సినిమాలో ఒక ఫ్యాక్షన్ లీడర్లా కొడుకుని కోల్పోయిన తండ్రిగా ఆ పాత్రలో జీవించి నేషనల్ అవార్డు గెలిచాడు. ఈయనకు 5 నంది అవార్డ్స్, 4 నేషనల్ అవార్డ్స్, 13 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఇలానే మరెన్నో అవార్డ్స్ తన అద్భుతమైన నటనతో తన సొంతం చేసుకున్నాడు. చచ్చిపోవాలి, నా కొడుకును చంపినవాడు చచ్చిపోవాలంటే యాడున్నా సరే బతికి ఉండకూడదు. మగాడి కదా, చేతులకి గాజులు తొడిగించుకున్నావా? నీ వల్ల కదా, చెప్పు, నేను చూసుకుంటాను. లే, ఈయన యాక్టింగ్ మాత్రమే కాక 2012లో వచ్చిన ధోని సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. తన రియల్ లైఫ్లో కూడా శ్రీమంతుడిలా సోషల్ సర్వీస్ చేయాలనే తపనతో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కొండరెడ్డిపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకుని తన తోడైన సహాయ పనులు చేస్తూ ఉంటారు. నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్, ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్, దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్, అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సాబ్. సాబ్, దేశానికి దేవునికి సంబంధం లేదు సాబ్. వాళ్ళు ముస్లింస్ కావచ్చు, మేము ముస్లింస్ కావచ్చు సాబ్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్, మేము ఇండియన్స్, ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్, ఇక్కడే ఉంటాం, దయ తలచి ఉండనివ్వడమేం సాబ్, హమ్ భీక్ నహి మాంగ్ రహే, చచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం, యే హమారి మా హై, ఈ దేశం మాది. ఈయన ఇలానే మంచి మంచి పాత్రలు చేసి మంచి మంచి కథలు చెప్తూ మనందరినీ అలరించాలని కోరుకుంటూ అ వెరీ హ్యాపీ బర్త్డే టు ప్రకాష్ రాజ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ అవర్ ఆండ్రాయిడ్ యాప్. మూవీ 9 PM.